Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరో స్టే కోసం చంద్రబాబు న్యాయ నిపుణులతో చర్చ. అమరావతి భూకంపకోణంపై ఏపీసీఐడి ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఆ నోటీసుల ప్రకారం సిఐడి ముందుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వబోతున్నారా, లేదా గతంలో మాదిరిగా స్టే తెచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారా? అమరావతి భూముల కుంభకోణం వ్యవహారంలో అనూహ్య పరిస్థితుల మధ్య ఏపీసీఐడి నుంచి నోటీసులు అందుకున్న చంద్రబాబు ఇప్పుడు ఏం చేయబోతున్నారన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. ఆయన విచారణకు హాజరవుతారా, లేదా విచారణకు హాజరు కాకపోతే ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది? మరో స్టే కోసమే ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారా? ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతున్న ప్రశ్నలు ఇవి. నోటీసులు అందుకున్న చంద్రబాబు మున్ముందు ఎలాంటి అడుగులు వేస్తారనేది ఉత్కంఠగా మారింది. అమరావతి భూకుంభకోణంలో ఏపీసీఐడి అధికారుల నుంచి నోటీసులు అందుకున్న ఆయన ప్రస్తుతం న్యాయ నిపుణులతో మంతనాలు సాగిస్తున్నారు. ఈ నెల 23వ తేదీన సిఐడి విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఏం చేస్తే బాగుంటుందనే సలహాలను తీసుకుంటున్నారు. దీనికోసం న్యాయ నిపుణులు సీనియర్ అడ్వకేట్లు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు. ఈ కేసు విషయంలో ఆయన దిశానిర్దేశం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబుకు పలు చట్టాల కింద ఏపీసీఐడి అధికారులు నోటీసులను అందజేసిన విషయం తెలిసిందే. ఇండియన్ పెనల్ కోడ్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేస్, ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్ ల్యాండ్స్ ఎలివేషన్ యాక్ట్ 1977 కింద కేసులు నమోదయ్యాయి. 120B, 166, 167, 217, 34, 35, 36, 37 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఆయా సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులు అమరావతి భూకుంభకోణం ఆరోపణలకు వర్తిస్తాయా లేదా అనే విషయమై చంద్రబాబు న్యాయ నిపుణుల్ని అడిగి తెలుసుకుంటున్నారని చెబుతున్నారు. సంబంధం లేని కేసుల్ని నమోదు చేశారనే కారణంతో స్టే తీసుకోవడానికి అవకాశం ఉందా లేదా అనే విషయంపై ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది.